ఏమయ్యా నారాయణ, అప్పు తీసుకోవడం తెలుసుకుని తీర్చడం మాత్రం తెలీదా? పట్టబగలే చుక్కలు చూపిస్తున్నావు కదయ్యా, ఏం మనిషి పోయేంటో. నారాయణ, అయ్యా నమస్కారం. మాకి కావాల్సింది నీది నమస్కార్ నహి సంస్కార్. గది నీకీ లేదు, ఉంటే ఇట్లా 4 నెలల సంధి పైసలు కట్టకుండా తప్పించుకొని తిరుగుతావు. తప్పించుకు తిరగట్లేదు సార్, కొంచెం గడువు అడుగుతున్నానంతే. మాకి గొడవ పట్టం, మీకి గడువు అడగటం బాగా అలవాటు అయిపోయింది. ఇవాళ హత ఇంట తెలుసుకొనికే వచ్చిన. మీరు అలా గట్టిగా అరవకండి సార్, మా అబ్బాయి వస్తున్నాడు, వాడు విన్నాడంటే బాధపడతాడు. వస్తే రానివయ్యా, వస్తే ఏమైతుంది? మాకి చూసి ఎలా బతకాలో మీకి చూసి ఎలా బతకకుండా నేర్చుకుంటాడు. అంత మాట్లాడకండి సార్, మా ఆవిడ ఆరోగ్యం బాగోక 1 లక్షలు అప్పు చేశాను, కానీ దాన్ని కాపాడుకోలేకపోయి. అది కాకుండా ఆ బండి మీద వచ్చిన డబ్బులు వడ్డీలు కట్టడంతోనే సరిపోయి ఈ మధ్యన నా ఆరోగ్యం కూడా బాగలేదు సార్. కొంచెం టైం ఇవ్వండి, ఎలాగోలా కట్టేస్తాను. ఇక చాలే అపోయా, 4 రోజుల్లో హద్య కట్టకపోయావో మాది మాటల్లో కాదు జాతల్లో చూపిస్తాం. హా వస్తారు ఎక్కడ మా ప్రాణం. ఎందుకు నాన్న ఓనర్ ఎలా తిడుతున్నాడు? ఇంట్లో వాళ్ళ తర్వాత మనల్ని తిట్టే హక్కు ఇంటి ఓనర్స్ కే ఉంటుంది నాన్న. ఏం నారాయణ, నీ కోసం పొద్దున్నుంచి 4 గంటలు తిరిగాయా, అక్కడికి వెళ్తే అక్కడ అన్నారు, అక్కడికి వెళ్తే అక్కడ అన్నారు, మొత్తానికి దొరికావు, సంతోషం. ఏంటి సంగతులు రాములు, ఉండి వేడివేడిగా టిఫిన్ చేద్ది. గాని నేను తినటానికి రాలేదు నారాయణ, నిన్ను తినటానికి రమ్మని పిలవడానికి వచ్చాను. ఏంటి శుభవార్త నీకు నారాయణ? ఇల్లు కట్టుకున్నాను నారాయణ, మీ ఇద్దరు తప్పనిసరిగా రావాలి. పండగలు అనేవి అందరూ చేసుకుంటారయ్యా, కానీ గృహప్రవేశం అనే పండగ కొంతమంది మాత్రమే చేసుకుంటారు. అదృష్టవంతులు, చాలా బాగుంది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. కేమ్ నారాయణు, కొత్త బట్టలు, కేకు, డెకరేషను, బాప్రే హడావుడి మామూలు కాలేదుగా. సమయానికి వచ్చారు, ఈరోజు మా వాడు పుట్టినరోజు, మీరు ఆశీర్వదిస్తే. కైసా ఆశీర్వద కన్నా మాకి కిరాయి పైసలు ఇవ్వకుండా మీకి మాత్రం కలకాలం సల్గా ఉండాలి బాబు అని దీవించాలా? మాకి పైసలు మాకిస్తే మాకే వెళ్ళిపోతాం. అయ్యా ఇన్ని రోజులు ఆగారు, ఇంకొక 2-3 రోజులు ఆగారంటే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. కిరాయి పైసలు హెప్తాం చేత కాదు, కానీ ఈ జలసాలకి మాత్రం హెం తక్కువ లేదు. ఇడికి కొత్త బట్ట అవసరమా? మాకీ కల్లా పట్టుకుంటావు, అంత పోసమున్నవాడవైతే సొంతగా ఇల్లు కట్టుకొని ఉండాలా? ఎంతైనా చాలండి అయ్యా, ఇక మీకు ఈ హోటల్ దిక్కు. నన్న ఏడుస్తున్నావు, నీకు పేదరికం తప్ప ఏమి ఇవ్వలేకపోయాను, కానీ ఒక్కటి మాత్రం లేదు, మనం ఏం చేస్తున్నామన్నది ఈ సమాజం చూడదురా, ఎలా బతికేము అన్నది మాత్రమే చూస్తుంది. నాకొక మాట ఇవ్వరా? చెప్పు నాన్న. ఇలాంటి పరిస్థితి నీకు నీ పిల్లలకు రాకూడదురా. రే నువ్వు పెద్ద అయ్యాక ఒక సొంత ఇల్లు కొంటానని మాట ఇవ్వరా? నేను నీతోనే ఉంటున్నా, నీకు ఈ శుభములు. నాన్న, 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 నాన్న.